Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారు మీకు నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. ఏమండి నేను తెలియకడుగుతాను? విశాఖపట్నంలో అంత సంఘటన జరిగి 12 మంది మరణిస్తే రారా మీరు? పలకరించరా? వారిని పరామర్శించరా? పరామర్శించకపోతే పోయారు. పర్మిషన్కి అప్లై చేసుకున్నారట, కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ అప్లై చేసుకున్నారట. ఆ పర్మిషన్ రాలేదనేటువంటి మాటతో మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు పర్మిషన్ వచ్చిందా రాలేదా చెప్పండి. పర్మిషన్ ఎందుకు రాలేదో చెప్పండి. నాకు తెలియకడుగుతా, పర్మిషన్ రాకపోతే ఇటువరకు ఎప్పుడైనా అప్లై చేస్తే పర్మిషన్ రాకపోతే ఎంత గందరగోళం చేసేవారు? ఇవాళ ఒక్కరోజైనా నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని అడిగే సాహసం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. సరే, విమాన పర్మిషన్ రాలేదు చూడండి, సోషల్ మీడియాలో చెప్తున్నారు. మీరు అదేంటి, మీకోసం పాదయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారని డబ్బా కొట్టారే, అలాంటి వాళ్ళు కారులో రాలేదండి విశాఖపట్నం? కారు వెన్సులో రాలేదండి? వచ్చి పలకరించలేదండి? మీకు మనస్సు లేదు, మళ్ళా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను పలకరించడానికి రాలేదు, నా తప్పేమీ లేదు అనేటువంటి ఒక పద్ధతుల్లో ప్రజల్ని మోసం చేసుకుంటూ ముందుకు పోతున్న మీకు మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో ఇంత మోసం చేసినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పనున్నారు ప్రజలనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో, ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఖజానా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 30 కోట్లు రిలీజ్ చేసి బాధితులకు సహాయంగా నిలబడింది. ఇంకా అవసరమైతే కూడా డబ్బు ఖర్చు పెట్టి బాధితులకు సహాయంగా నిలబడేటటువంటి ప్రభుత్వం ఇది, మనసున్న ప్రభుత్వం ఇది. అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏంటి, ఎవరో సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని, ఏముంది దీనిలో సిబిఐ ఎంక్వైరీ వేయడానికి? నాకు అర్థం కాలేదు. అసలు నాకు తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ మీద మీకు నమ్మకం ఉందా? మీరేమన్నారు, సిబిఐ అసలు ఈ రాష్ట్రానికి రావడానికి వీళ్ళేదని అడ్డంగా పడుకున్నారు కదా, ఏమైంది ఆ రోజున? సిబిఐ ఏమో ఆ రోజున అసలు రాష్ట్రానికే రావడానికి వీల్లేదు, ఇవాళేమో సిబిఐయే ఎంక్వైరీ చేయాలి. ఆ రోజున అమిత్ షా గారు ఈ రాష్ట్రానికే రావడానికి వీల్లేదు, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికే రావడానికి వీల్లేదు. కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు కాళ్ళుంటే పట్టుకోవాలని ప్రయత్నం. ప్రధానమంత్రి గారికి అయ్యా నేను మా రాష్ట్రంలో విశాఖపట్నంలో గందరగోళం జరిగింది, చనిపోయారు, నేను వెళ్ళాలంటే విమాన పర్మిషన్ ఉందని ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయాలి. ఏమిటండి మీ ధోరణి ఏమిటి, మీ మాటలు ఏమిటి, ఇంతకు ముందు మీరు ప్రవర్తించిన తీరేమిటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? ఒకప్పుడు సిబిఐ పనికిరాదని పారేసిన మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారంటే సిగ్గుందా మీకని అడుగుతా ఉన్నా. ముగ్గురు కమిటీ వేశారు కదా, ఆ ముగ్గురు కమిటీ ఏం తెలిస్తే చూద్దాం. మీరే వేశారు ముగ్గురు కమిటీని, చాలా నిష్ణాతులు ఆ ముగ్గురు కూడా, వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. అంత రాజకీయ కుట్రలు తప్ప మరొకటి లేదు. మీరు మీ జీవితమంతా రాజకీయ కుట్రలు, మంచి మీద రాళ్లు వేయడం తప్ప మరొకటి లేదు, ఇది గమనించమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పేదండి అర్థంగా, ఎల్జీ పాలిమర్స్ కి ఎక్స్టెన్షన్ కి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చాడు ఆయన ప్రభుత్వంలోనే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వలేదు, ఇది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా బంధం బాంధవ్యాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుకే ఎల్జీ పాలిమర్స్తో ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవనేది ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మేము ప్రజల పక్షానే ఉంటాం. ప్రజలకి, పారిశ్రామికవేత్తల మధ్యకి అగాధం వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, పారిశ్రామికవేత్తల పక్షాన ఉండం. న్యాయమైతే వాళ్ళ వైపున కూడా ఉంటాం. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళం, వాళ్ళ పెట్టుబడులు రావాలని కోరుకునే వాళ్ళం. అంతే, అయితే వాళ్ళు తప్పు చేస్తే క్షమించి వదిలేయడానికి సిద్ధంగా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.